ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. ఏంటంట, బీరు పైన మంత్రి గారు, బీరు పోలే ఆయన హత్యలు చేపిస్తాయి అన్న అభియోగాలున్నాయి. ఈయన వల్ల ఈయన వచ్చినాక ఓ ఆర్మీ జవాన్ చనిపోయిండు, ఈయనెందుకు బీరిపోతాడు? 100% దీని వెనకాల ఉంటాడు. ఇలా తెలంగాణ సమాజం తెలిసిపోయింది, తెలంగాణలో పరువు పోతుంది, ఇదేమన్నా కాగిట్లా అని భయంతో ఈ డ్రామాలు తప్ప ఈయనకు సంబంధం లేకుండా, ఈయన మంత్రికి సంబంధం లేకుండా ఇది జరిగిందని నేనైతే అనుకోను. నమస్తే తెలంగాణ ఎట్లా అనుకున్నదో నాకు తెలియదు, కానీ ఈయనకు సంబంధం లేకుండా ఈ క్రైమ్ జరగదు. నిజంగానే ఈయనకు సంబంధం లేకుండా క్రైమ్ జరిగితే రాజీనామా అయ్యే ఆత్మగౌరవం ఉన్న బిడ్డవే అయితే. ఒకప్పుడు బీఆర్ఎస్ జెండా మోసినాడు కదా, ఉద్యమ జెండా మోసినాడు కదా, నిజంగా నీకు తెలియకుండా జరిగితే రాజీనామా అయ్యి ఆర్మీ జవాన్ ఆత్మనన్న శాంతిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ని అన్నీ తెలిసే జరుగుతున్నాయి, అన్నీ కావాలనే జరుగుతున్నాయి. లీకులు ఎవరిస్తారు? అధికార పార్టీ ఇస్తుంది. ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలు అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల ప్రచారము. ప్రభుత్వ వర్గాల ప్రచారం అంటే ఎవరు అనుకుంటున్నావు? యోగీననే, మా కోదండ రామిరెడ్డి మేధావి ముసుకేసుకుని జేఏసీ చైర్మన్ కాకముందు, మీరు ఎవరన్నా ఒక్కసారి చరిత్ర చూడండి, జేఏసీ చైర్మన్ కాకముందు అప్పుడప్పుడు కూడా తిరిగేటోడు తెలంగాణ గురించి, కానీ ఆయన మీటింగ్కి 5 మంది కంటే ఎక్కువ రాపోదురు. ఈయనను జేఏసీ చైర్మన్ చేసినాకనే తెలంగాణ సమాజానికి తెలుసు. ఈయన ఎక్కడ సర్పంచ్ గెలవలే, కానీ ఈయన ప్రతి మాట కాంగ్రెస్ కోసమే. కోవర్ట్ ఆఫ్ కాంగ్రెస్ కోదండ రామిరెడ్డి, నేను చెప్తున్నా, ఆయన దాదాపు 15 ఏళ్ళుగా జేఏసీ చైర్మన్ కాకముందు నుంచి చూస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈయన కాంగ్రెస్ కోవట్టు, ఈ డ్రామాలన్నీ ఈయనకి ఏదైనా పదవి రావడం కోసం తప్ప ఇంకేమీ లేదు. ఏమీ లేదు. ఎట్లుంటాయంటే చెప్తే బాధ అనిపిస్తుంది, గిట్లుంటాయి మిత్రులారా. 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 6,000 కోట్ల రూపాయలు నష్టం, లేదంటే ఎత్తుకపోయారు, మోసం జరిగింది. నిన్న మొన్నటిదాకా కాళేశ్వరం మేడిగడ్డ ఏదో జరిగిందని పెద్ద పెద్ద లీకులు, రోజు వ్యాసాలు పుంకాలు పెద్దగా ఇచ్చారు. తీరా చూస్తే ఏముండదాడ. ఇక్కడ కూడా అదే. గతంలో 2013 కిరణ్ కుమార్ రెడ్డి, సమైక్య రాష్ట్రం ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని అవమానించినారు. అసలు నాణ్యమైన కరెంట్ ఇవ్వలేని రోజు కేసీఆర్ ముఖ్యమంత్రికి వచ్చి నాణ్యమైన కరెంట్ ఇచ్చి, ట్రాన్స్ఫార్మర్లను పెంచి, ఉచిత కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని నిలబెడితే అది అవినీతి అంటాడు మా కోదండ రామిరెడ్డి. ఆ రెడ్డి ఎందుకంటాడో తెలియదు చాలా మందికి, రెడ్డి రాజ్యం కోసం పనిచేసే రెడ్డి కదా ఆ రెడ్డి, గట్లే అంటాడు. ఇప్పుడు కూడా 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టమా, కేసీఆర్పై కుట్ర చేస్తున్నారు నల్గొండ. ఇదంతా వద్దు, సింపుల్గా చెప్తాయినండి, మీకు చాలా తెలియాలి. 1994-95 గ్యాస్ ఆధారిత విద్యుత్ సరఫరా చేస్తామని, గ్యాస్కు సంబంధించిన ప్లాంట్ లేదు, ఒక్క యూనిట్ రాష్ట్రానికి ఇవ్వలేదు, సమైక్య రాష్ట్రానికి. కానీ 10,000 కోట్ల రూపాయలు సమైక్య రాష్ట్రం వాళ్ళకి ఇచ్చింది. దోసుకున్నారు దొంగలు. ఈ 94-95 ఎవడు ముఖ్యమంత్రి? ఈ 10,000 కోట్ల స్కామ్లో ఎవరా ముఖ్యమంత్రి? ఆలోచన చేయండి. దాని 4 ఉన్నారు, ఒకటి ల్యాన్స్కో, ఒకటి స్పెక్ట్రం, వీళ్ళు రాయనట్టురు స్పెక్ట్రం, ఒకటి జిఎంఆర్ జీవీకే అనుకుంటా. కానీ ల్యాన్స్కో అతను లగడపాటి రాజగోపాల్ని గీ ఆకలి శ్రీనివాసరెడ్డి కొట్టిండు. ఎందుకంటే తెలంగాణకు అడ్డం వస్తే వాడు ఎంపీ కానీ, ఇంకా వాని అమ్మ మొగుడెవడన్నా కానీ, నా జాతికి అడ్డం వస్తే నేను ప్రశ్నిస్తా, నాకు సాధనైతే దాడి కూడా చేస్తా, ఎందుకంటే నాకు నా జాతి ముఖ్యం, నా ప్రాణం ముఖ్యం కాదు మిత్రులారా, నా ప్రాణం ముఖ్యం కాదు. ఇగో దీని మీద కేసులు జరగాలి. 10,000 కోట్లు కట్టించారు, ఇంకో 7,000 కోట్లు కావాలని కోట్లు ఇవ్వరు కదా, ఒక్క యూనిట్ ఇవ్వకుండానే, అసలు ఆ ప్లాంటే లేకుండానే 10,000 కోట్ల రూపాయలు 20 ఏళ్ళ కిందనే దోసుకుంటే దాని మీద కేసు కాదు, కానీ చీకట్లా పడుతుంది, అంధకారం అవుతుందన్న నా తెలంగాణకు కరెంట్ ఇచ్చిన వ్యక్తిని, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని కేసీఆర్ మీద కామెంట్ చేయాలి, కేసీఆర్ మీద బురద వెళ్ళాలి. కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి ఓ పెద్ద మనిషిని తీసుకొచ్చి డ్రామాలు ఆడిపించాలి, ప్రెస్ మీట్లు పెట్టిపోయాలి. ఇది రేవంత్ రెడ్డి డ్రామా. అందుకనే చెప్తున్నా మిత్రులారా, తెలంగాణ సమాజం ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. ప్రతి దానికి సమయం వచ్చినప్పుడు
సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది మిత్రులారా. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.